హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇందు టెక్వల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భద్రాచలం రోడ్ సిర్పూర్ టౌన్ మధ్య నడిచే సింగరేణి ఎక్స్ప్రెస్ని బలహర్షా వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు అలాగే సిర్పూర్ టౌన్ నుంచి కాజీపేట వరకు నడిచే రామగిరి ఎక్స్ప్రెస్ని బలహర్షా నుంచి అయితే నడపబోతున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సింగరేణి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ గురించి అయితే ఒకసారి చెప్తాను జీరో సెవెన్ టూ ఫైవ్ నైన్ జీరో సెవెన్ టూ సిక్స్ జీరో అనే నంబర్లోతో ఈ సింగరేణి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే నడుస్తుంది జీరో సెవెన్ టూ ఫైవ్ నైన్ అనే నంబర్ గల ఈ సింగరేణి ఎక్స్ప్రెస్ సిర్పూర్ టౌన్ నుంచి మొదలై భద్రాచలం రోడ్ వరకు అయితే నడుస్తుంది అలాగే తిరుగు ప్రయాణంలో జీరో సెవెన్ టూ సిక్స్ జీరో అనే నంబర్తో భద్రాచలం రోడ్ నుంచి సిర్పూర్ టౌన్ వరకు అయితే నడుస్తుంది సో ఈ ట్రైన్ని అంటే జీరో సెవెన్ టూ సిక్స్ జీరో అనే నంబర్ గల భద్రాచలం రోడ్ నుంచి మొదలయ్యే ట్రైన్ సిర్పుట్ టౌన్ వరకు కాకుండా ఇక మీదట బలహర్ష వరకు అయితే నడవబోతుంది అలాగే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే సో జీరో సెవెన్ టూ సిక్స్ జీరో అనే నంబర్ గల భద్రాచలం రోడ్ సిర్పుట్ టౌన్ ట్రైన్ మాత్రమే బలహర్ష వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు జీరో సెవెన్ టూ ఫైవ్ నైన్ అనే నంబర్ గల ట్రైన్ యాస్టిజ్ గా టౌన్ నుంచి భద్రాచలం రోడ్ వరకు అయితే నడుస్తుంది సో ఇక్కడ ఓన్లీ ఒక ట్రైన్ ఈ సింగరేణి ట్రైన్స్ లో జీరో సెవెన్ టూ సిక్స్ జీరో అనే నంబర్ గల భద్రచలం రోడ్ సిర్పూర్ టౌన్ మాత్రమే బలహర్ షవర్కి ఎక్స్టెండ్ అవబోతుంది సో కన్ఫ్యూజ్ అవ్వకండి సో జీరో సెవెన్ టూ సిక్స్ జీరో అనే నంబర్ గల భద్రాచలం రోడ్ సిర్పూర్ టౌన్ ట్రైన్ మాత్రమే బలహర్ షవర్కి అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు జీరో సెవెన్ టూ ఫైవ్ నైన్ సిర్పూర్ టౌన్ భద్రాచలం రోడ్ ట్రైన్ అయితే హ్యాస్టీస్ గా సిర్పూర్ టౌన్ నుంచి మొదలై భద్రాచలం రోడ్ వరకు అయితే నడుస్తుంది ఈ ఎక్స్టెన్షన్ అనేది అక్టోబర్ ఆరో తారీఖు నుంచి అమల్లోకి రాబోతోంది అంటే అక్టోబర్ ఆరో తారీఖు నుంచి జీరో సెవెన్ టూ సిక్స్ జీరో అనే నంబర్ గల భద్రాచలం రోడ్ సిర్పూర్ టౌన్ మధ్య నడిచే సింగరేణి ఎక్స్ప్రెస్ బల్హర్ షవర్కు నడవబోతుంది ఈ ట్రైన్ బల్లార్ షవర్కి ఎక్స్టెండ్ అయిన తర్వాత ప్రతిరోజు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు భద్రాచలం రోడ్ నుంచి మొదలై వరంగల్కి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది కాజీపేట ఎఫ్ కాబిన్కి తొమ్మిది గంటలకు అలాగే సిర్పూర్ కాగజ్ నగర్కి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకి బలహర్ష చేరుకుంటుంది ఇప్పుడు ఈ రామగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ గురించి అయితే ఒకసారి చెప్తాను జీరో సెవెన్ టూ సెవెన్ వన్ జీరో సెవెన్ టూ సెవెన్ టూ అనే నంబర్లతో ఈ రామగిరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే నడుస్తుంది జీరో సెవెన్ టూ సెవెన్ వన్ అనే నంబర్ గల ఈ రామగిరి ఎక్స్ప్రెస్ సిర్పూర్ టౌన్ నుంచి మొదలై కాచిపేట వరకు అయితే చేరుకుంటుంది అలాగే తిరుగు ప్రయాణంలో జీరో సెవెన్ టూ సెవెన్ టూ అనే నంబర్తో కాజీపేట నుంచి మొదలై సిర్పూర్ టౌన్ వరకు అయితే నడుస్తుంది సో ఈ ట్రైన్ని అంటే జీరో సెవెన్ టూ సెవెన్ వన్ అనే నంబర్ గల సిర్పూర్ టౌన్ కాజీపేట మధ్య నడిచే రామగిరి ఎక్స్ప్రెస్ని సిర్పూర్ టౌన్ నుంచి కాకుండా బల్లార్ష నుంచి అయితే నడపబోతున్నారు అలాగే జీరో సెవెన్ టూ సెవెన్ టూ అనే నంబర్ గల కాజీపేట సిర్పుట్ టౌన్ మధ్య నడిచే రామగిరి ఎక్స్ప్రెస్ యాస్టీస్గా ఎప్పటిలాగే కాజీపేట సిర్పూర్ టౌన్ మధ్య అయితే నడుస్తుంది సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జీరో సెవెన్ టూ సెవెన్ వన్ అనే నంబర్ గల సిర్పూర్ టౌన్ కాజీపేట ట్రైన్ మాత్రమే బల్లార్షా నుంచి అయితే నడవబోతుంది ఐ మీన్ బల్లార్షాబ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేస్తున్నారు సో రిమైనింగ్ జీరో సెవెన్ టూ సెవెన్ టూ అనే నంబర్ గల కాజీపేట సిర్పూర్ టౌన్ యాస్టీస్గా ఎప్పటిలాగే మనకి నడవబోతుంది ఈ ఎక్స్టెన్షన్ అనేది అక్టోబర్ ఆరవ తారీఖు నుంచి అయితే అమల్లోకి రాబోతుంది అంటే అక్టోబర్ ఆరో తారీఖు నుండి జీరో సెవెన్ టూ సెవెన్ వన్ అనే నంబర్ గల సిర్పూర్ టౌన్ కాజీపేట మధ్య నడిచే రామగిరి ఎక్స్ప్రెస్ని బలహర్షా వరకైతే నడపబోతున్నారు ఈ ట్రైన్ ఎక్స్టెండ్ అయిన తర్వాత ప్రతిరోజు సాయంత్రం బలహర్షా నుంచి నాలుగు గంటలకు మొదలై కాజీపేటకు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాలకు చేరుకుంటుంది ఫైనల్గా చెప్పాలంటే జీరో సెవెన్ టూ సిక్స్ జీరో అనే నంబర్ గల భద్రాచలం రోడ్ సిర్పూర్ టౌన్ మధ్య నడిచే సింగరేణి ఎక్స్ప్రెస్ అలాగే జీరో సెవెన్ టూ సెవెన్ వన్ అనే నంబర్ గల సిర్పూర్ టౌన్ కాజీపేట మధ్యన రామగిరి ఎక్స్ప్రెస్ ఈ రెండు ట్రైన్లు మాత్రమే బలార్షా వరకు అయితే ఎక్స్టెండ్ అవ్వబోతున్నాయి సో ఈ వీడియో అయితే ఎంత గాయస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ట్రైన్స్ ఎక్స్టెన్షన్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియజేయండి నేను డెఫినెట్గా చూస్తాను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై తెలంగాణ భారత్ కీ జై